ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో జరుగుతున్న జగనంద 100 రోజుల స్వచ్ఛ సంకల్పం గ్రామ పంచాయతీ విధులలో అత్యంత ముఖ్యమైన పారిశుద్ధ్య కార్యక్రమంపై అవగాహన ర్యాలీ మండల అభివృద్ధి అధికారి నరేష్ కుమార్ సర్పంచ్ పాపారావు ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ నరేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో మురికి కాలువల వసతులు లేని ఇళ్లకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఇంకుడు గుంతల ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించాలని ఆయన కోరారు। కాలువలలో చెత్త వేయరాదని ఎప్పటికప్పుడు పూడిక తీసివేయాలని ఆయన సూచించారు। అవసరమైన చోట మురుగునీటి శుద్ధి కేంద్రాలను స్థాపించాలని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ దంగేటి నాగరత్నం సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్స్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గ్రామ పెద్దలు పంచాయతీ వార్డు మెంబర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక మంది పాల్గొన్నారు। జగన స్వచ్ఛ సంకల్పాల భాగంగా మనం 100 రోజులు యాక్షన్ ప్లాన్ లో ఉండండి। ఆ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ రోజు మా గ్రామం నుంచి ర్యాలీగా పెట్టి అంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి తడి చెత్త పొడి చెత్త అని కొంతమంది తెలియట్లేదు, అంటే తడి చెత్త అంటే తడిగా ఉంది అనుకుంటారు తప్ప అలా కాకుండా మేము విధిగా సార్ ఎంపీడీవీ గారు మేము కలిసి దీనికి ప్రజలకు అవగాహన కల్పించడానికి కోసం ఇది ర్యాలీ పెట్టామండి। అలాగే మన గౌరవ శాసనసభ్యులు జక్కంపూడి రాజయ్య గారు ఆయన ఎంతో కష్టపడి మమ్మల్ని గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకుండా మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి మీరు షెడ్ రెడీ చేయమని చెప్పారు। అలాగే సారు ఎంపీడీ గారు కూడా దీనికి ముందుకొచ్చి దానికి మండలంలో మనం ఇంకా ఎక్కడ మొదలు పెట్టలేదు కాబట్టి మీరు బాగా చేశారు, మీరు మొదలుపెట్టి మనం జనవరి 26వ తారీఖు లోపు మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసి మనం మొత్తం మన మండలానికి ఆదర్శంగా నిలబడాలని చెప్పన్నారు। దానికి మేము సంకల్పించుకొని మా సెక్రటరీ గారు మేము మా వార్డ్ మెంబర్స్ అలాగే మా వాలంటీర్లు కూడా ఎంతో కష్టపడి దీన్ని ఇంతవరకు ఈ స్థాయికి తీసుకొచ్చాం। ఇలాగే అందరూ కోఆపరేషన్ ప్రజల కోఆపరేషన్ కావాలని మనం అలా ఈ తడి చెత్త పొడి చెత్త అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మా రిక్షాలో కూడా డబ్బాలు పెట్టి తడి చెత్త ఏంటి పొడి చెత్త ఏంటి అనేది దాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటాని కోసం ర్యాలీ పెట్టి మనం ఇంతవరకు చేస్తాము। దీన్ని రాబోయే 2-3 నెలల్లో పూర్తిగా మా షెడ్డు సంపద కేంద్రాన్ని తడి చెత్త పొడి చెత్త సంపద కేంద్రాన్ని పూర్తి వినియోగం తీసుకొస్తామని మేము ఆశిస్తున్నాం మొత్తం జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మండలంలోనే ప్రతి గ్రామ పంచాయతీలో నిర్మించినటువంటి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్ని వినియోగంలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం। ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమని సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ప్రజాప్రతినిధులు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు వార్డు మెంబర్స్ మరియు ఎంపీటీసీలు వీరందరూ కూడా ప్రజలకి అవగాహన కల్పించి వారి యొక్క గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం అంటే ఆ గ్రామంలో తయారయ్యేటువంటి ప్రతిరోజు చాలా తడి చెత్త అదేవిధంగా పొడి చెత్త కూడా ఉత్పన్నం అవుతుంది, అది ఎక్కడో రోడ్డు పక్కన ఎక్కడో ఒక ఖాళీ ప్రదేశంలో పడేసినట్లయితే అదంతా కూడా చాలా చిందర వందరగా ఆ గ్రామం చాలా అపరిశుభ్రంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది। అలా కాకుండా మన గ్రామం చూడటానికి కూడా చాలా చక్కగా బాగా కనపడాలి అంటే కనుక ఆ చెత్తను నిర్వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది। ఇది ఏ పంచాయతీ బాధ్యత కాదు, పంచాయతీ అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పంచాయతీలో భాగస్వాములే కాబట్టి చెత్తను ఎక్కడ పెడితే అక్కడ పడిసేయకుండా ఆ సేకరించి ఆ చెత్తను కనుక వాళ్ళకి ఇచ్చినటువంటి డస్ట్బిన్స్లో జాగ్రత్తగా ఉంచినట్లయితే పంచాయతీ తరఫున మేము ఆ చెత్తను కలెక్ట్ చేసి తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా తీసుకొని ఆ మేరకు తడి చెత్త నుంచి వర్మి కంపోస్ట్ను తయారు చేయడం కోసం అదేవిధంగా పొడి చెత్తలో ఉన్నటువంటి రకరకాల ప్లాస్టిక్ కవర్ అదేవిధంగా రబ్బరు గాజు ఇటువంటి పొడి చెత్తని కూడా వేరు చేసి వాటిని రీసైక్లింగ్కి పంపేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దానికి రీసైక్లింగ్ ముడి పదార్థంగా పొడి చెత్తను చేయాలని అదేవిధంగా తడి చెత్త నుంచి వర్మి కంపోస్ట్ తయారు చేయాలన్న ఆలోచనతో మేము ఉన్నాం। కాబట్టి ఇప్పుడు మన మండలంలో మొట్టమొదటిసారి ఈ నర్సాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు కడియం పాపారావు గారి అధ్యక్షతను అదేవిధంగా ఆయన యొక్క లీడింగ్ చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి సర్పంచ్ గారి కృషి అయితే మర్చిపోలేము। ఆయన
ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి శాంక్షన్స్ కోసం ఎదురు చూడకుండా ఆయనే సొంతంగా తన యొక్క సొంత డబ్బులతో కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతమాత్రం లేట్ చేయకుండా ఆల్రెడీ ఒక నాడే పిట్ని కన్స్ట్రక్ట్ చేశారు. షెడ్ లో ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ అన్ని కూడా పూర్తి చేశారు. అదేవిధంగా షెడ్ చుట్టూ కూడా కంచి కట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ తడి చెత్త పొడి చెత్త రెండింటిని వేరువేరుగా సేకరించి తద్వారా ప్రజలకి చెత్తను వేరువేరుగా ఇవ్వడం, అక్కడ నుంచి చెత్త సేకరించడం మొదట ప్రాక్టికల్ గా ఒక రెండు వార్డ్స్ లో చేసినట్లయితే ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఇక్కడ విజయవంతమైన దాన్ని బట్టి రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ అంతా కూడా తడి చెత్తని పొడి చెత్తని వేరువేరుగా సేకరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ షెడ్ కొంచెం ఊరికి దూరంగా ఉన్న కారణం చేత ట్రై రిక్షాలో ఇక్కడ నుంచి షెడ్ వెహికల్ అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ కోరుకొండ పంచాయతీకి కేటాయించినటువంటి వెహికల్ స్వచ్ఛ భారత్లో మనం ఇచ్చినటువంటి వెహికల్ ఇంకా అక్కడ వినియోగంలోకి రాలేదు. కాబట్టి అక్కడ వెహికల్ కూడా ఇక్కడ నర్సాపురానికి అలర్ట్ చేస్తున్నాము. అలర్ట్ చేసి ఇక్కడ సొంతంగా ఒక ట్రాక్టర్ కానీ ఏదైనా ప్రొక్యూర్ చేసుకునే వరకు కూడా ఆ వెహికల్ ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి సేకరించినటువంటి చెత్తని షెడ్ వరకు తీసుకెళ్ళాం. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కూడా సర్పంచ్ గారు మరియు వార్డు మెంబర్స్ ఎంపీడీసీ గారు వీళ్ళందరూ కూడా ప్రజల్ని ఈ చెత్తని తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందించడంతో పాటు ఈ శానిటేషన్ వర్కర్స్ ప్రతి 1000 మంది జనాభాకు ఒక శానిటేషన్ వర్కర్స్ చొప్పున గవర్నమెంట్ నార్మల్ ప్రకారం మేము నియమించుకున్నాం. సో ఈ శానిటేషన్ వర్కర్స్కి అదేవిధంగా వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ కారణంగా పేమెంట్స్ లేట్ అయినా కూడా వాళ్ళు సరిగ్గా పనిచేయటువంటి పరిస్థితులు చాలా గ్రామ పంచాయతీలో చూస్తున్నాం. కాబట్టి నిర్విరామంగా ఈ చెత్త నుండి సంపద తయారీ అవ్వాలి అంటే కనుక శానిటేషన్ వర్కర్స్ని అదే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరు కూడా మార్చారండి, గ్రీన్ అంబాసిడర్స్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లాప్ మిత్రాస్ అని గ్రీన్ అంబాసిడర్స్ ఒక పేరు మార్చడం జరిగింది. క్లాప్ మిత్రాస్ అంటే క్లాప్ సిఎల్ఏకి క్లాప్ అంటే మేము గ్రీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ మిత్రాస్ గ్రీన్ అంబాసిడర్ యొక్క పేరుని మార్చడం జరిగింది. అదేవిధంగా ఈ సేకరించినటువంటి చెత్తని అక్కడ షెడ్ వరకు తీసుకెళ్ళాక అక్కడ కూడా బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ నాడిపులు పెట్టి చెత్త అంతా ఆరిపోయిన తర్వాత తడంతా ఆరిపోయిన తర్వాత తీసుకువెళ్ళి అక్కడ షెడ్ లో ఉన్నటువంటి నాడే పిట్స్ లో మనం కొబ్బరి డొక్కలు పేడతో కలిపి మనం అక్కడ వేసి ఆ తర్వాత వానపములను ప్రవేశపెట్టి అక్కడ వర్మీని తయారు చేయవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం ఈ ప్రాసెస్ అంతా చాలా పకడ్బందీగా చేస్తూ వచ్చే సంవత్సరం జనవరిలో రిపబ్లిక్ డే టైం కల్లా వర్మీని తయారు చేసి జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని విజయవంతం చేయాలన్నది మా లక్ష్యం. ఇందుకు సెక్రటరీ గారు అదేవిధంగా సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించి ఇది నా ఊరు అన్న బాధ్యతతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుని అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఇది ప్రతి ఊరిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛ భారత్ నినాదం అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్వచ్ఛ సంకల్పం ఈ రెండింటిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి మా ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రోజుకి 2 రూపాయలు చెత్తను సేకరించే కార్యక్రమానికి గాను ప్రతి ఇంటికి రోజుకి 2 రూపాయలు ఇవ్వమన్నారు. అంటే నెలకు 40 రూపాయలు ఇది ఇవ్వడానికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం నిర్విరామంగా అందరూ కలిసి పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన సర్పంచ్ గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అలాగే వెహికల్స్ ఇచ్చారు కదా సార్ తడి చెత్త పొడి చెత్త ఇప్పటి వరకు తిరిగిన దాఖలాలు ఎక్కడ లేవు సార్? ఇప్పటివరకు లేదు. అయితే దానికి ఏంటంటే తడి చెత్త పొడి చెత్త మనం సేకరించడం ఒకటే కాదండి, సేకరించిన చెత్తని ఏం చేయాలన్నది కూడా ఉంది. అందువల్ల చెత్తని సేకరించిన చెత్తని ఏం చేయాలన్నది కూడా మనం దాని మీద క్లియర్ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే సేకరించడం అనేది సాధ్యపడుతుంది. లేదంటే సేకరించిన చెత్త మళ్ళీ ఇంకొక దగ్గర పోకపోతుంది. అందువల్ల ప్రణాళికను తయారు చేసే పనిలో ఉన్నాం. ఈ నెలాఖరి కల్లా ఇంచుమించు అన్ని గ్రామాల్లో కూడా దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ఎక్కడైతే షెడ్స్ రిపేర్లు ఉన్నాయో ఆ రిపేర్స్ అన్ని కూడా మేము చేయిస్తున్నాము. మైనర్ రిపేర్స్ ఉన్నాయి. మొత్తం 22 గ్రామ పంచాయతీలకు కానీ 17 గ్రామ పంచాయతీలో షెడ్స్ ఉన్నాయి కోరుకుంటున్నాము. ఇందులో 9 రెట్లకి మైనర్ రిపేర్స్ అవసరం, మిగిలిన 8 పూర్తి స్థాయిలోనే ఉన్నాయి. ఆ రిపేర్స్ కూడా చేయించి మొత్తం ఈ అందుబాటులో ఉన్న ఈ 17 గ్రామ పంచాయతీల్లో మాత్రం మేము వినియోగంలోకి తీసుకొస్తాం. మిగిలిన 5 గ్రామ పంచాయతీలు అంటే కోరుకొండ, గాడాల, కోటికేశ్వరం, అదేవిధంగా గరగలంపాలెం మరియు రాజవరం
ఐదు గ్రామ పంచాయతీలో కొత్త షెడ్స్ కోసం మేము ఆల్రెడీ ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కొత్త షెడ్స్ కి ఎస్టిమేషన్ అనేది వేయడానికి మాకు అవకాశం రాగానే కొత్త షెడ్స్ ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని తెలియజేస్తాం.